తల్లిని కూడా మా అమ్మని కూడా కష్టపడి పనిచేస్తూ కాపాడుకోవాలి. మీరంతా బాగుంటేనే మేమందరము హ్యాపీగా నిద్రపోగలము. ముందుగా కార్యక్రమాన్ని మన శాంత ఇన్స్పెక్టర్ గారిని ప్రారంభించి కోరుచున్నాను. అందరికి నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమము మీకందరికీ తెలుసు, మనమందరము కరోనా నియంత్రించడానికి ఈరోజు మీరు చేస్తున్న శ్రమ వెలకట్టలేనిది. ముఖ్యంగా మీ ప్రాణాలని అడ్డం పెట్టి పణంగా పెట్టి ఈరోజు అందరు మేమందరం ఇంట్లో ఉన్నా కూడా మా ఇంటి ముందు ఉన్న కరోనాని చెత్తని కాలంలో ఉన్న చెత్తని తొలగిస్తూ ముందే 4 గంటలకి లేచి మీరంతా మీరింత హ్యాపీగా ఇంట్లో నిద్రపోతున్నామంటే అదంతా ముఖ్య కారణంగా మీ వల్లే. అందరికీ మీ అందరికీ మీ పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ ప్రపంచం మొత్తము వణికిస్తున్న కరోనాకి కరోనా ముందుగా చైనాలో పుట్టి ప్రపంచం మొత్తం విస్తరించి అన్ని దేశాలకి మన దేశం వచ్చి ఈరోజు మన రాష్ట్రానికి వచ్చి అలానే మన ఇంటి ముందు కూడా వచ్చింది కరోనా. ఈ కరోనాకి వ్యతిరేకంగా ఈరోజు నియంత్రించడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ అలానే మన స్టేట్ గవర్నమెంట్ ఈరోజు 21 రోజు లాక్డౌన్ ప్రకటించి కరోనాకి మందు లేదు, కరోనా ఓన్లీ మనం కనుక స్వయం నియంత్రణ పాటిస్తేనే చిన్న చిన్న చిట్కాలు పాటించి ఇంట్లో ఉండి ఉంటేనే మనం కరోనాని అరికట్టగలము అని ఈరోజు ముందే మేల్కొని మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారని కొంతమంది మన ప్రజలను మనం కాపాడుకోవాలి. మన ప్రాణాలను మనం కాపాడుకుంటే తర్వాత మనం బతికిన తర్వాత ఏదైనా బలసాకైనా తినచ్చు అనే ఉద్దేశంతో మన మీద ప్రేమతో మన కోసం ఈరోజు 21 రోజులు లాక్డౌన్ చేసి చాలామందికి డైలీ వేజెస్ మీద వర్కే వాళ్ళు లేబర్ చాలామంది ఈ లాక్డౌన్ వల్ల బయటకు వెళ్ళి పనిచేసుకోలేకపోతున్నారు అని ఆలోచించి ఈరోజు నేను మెయిన్గా ఈరోజు కరోనాని అరకట్టే ఉద్దేశంతో ముందుండి పోరాడుతున్న సైనికులు లాంటి మన పారిశుద్ధ్యంగా